దీపావళి పర్వదినాన్ని ఇళ్ల ముందు దీపాలు వెలిగించి రంగురంగుల విద్యుత్ దీపాలు అలంకరించి టపాసులు కాల్చుతూ ఆనందంగా జరుపుకుంటారు కానీ తమిళనాడులోని ఓ గ్రామంలో మాత్రం దీపావళిని వినూత్నంగా చేసుకున్నారు ఆవు పేడతో కొట్టుకుంటూ పండుగ జరుపుకున్నారు ఈరోడు జిల్లాలో దీపావళి పండుగను వినూత్నంగా జరుపుకున్నారు గుమటపురం గ్రామానికి చెందిన ప్రజలు పండుగ రోజు ఒకే చోట చేరి గోరాయ్ హబ్బ అనే ప్రత్యేక కార్యక్రమంతో వేడుక చేసుకున్నారు ఇందులో భాగంగా ఆవు పేడను ఒకరిపై మరొకరు విసురుకుంటూ సందడిగా గడిపారు ఈ పండుగలో గ్రామస్తులు శరీర భాగాలకు పేడను పూసుకుంటూ వేడుక చేసుకుంటారు కోపాన్ని దరిచేరనీయకుండా పేడను విసురుకునేప్పుడు ఇతరుల పట్ల స్నేహభావాన్నే కలిగి ఉంటారు పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని గుమటపురం గ్రామ ప్రజలు కొనసాగిస్తున్నారు వందేళ్ల నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు ఆవు పేడను చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సేకరించి గ్రామంలోని భీరేశ్వర దేవాలయం వద్ద పోగు చేస్తారు ఆ ప్రదేశాన్ని రంగురంగుల కాగితాలతో అలంకరిస్తారు పండుగ రోజు అక్కడికి గుంపుగా వెళ్లి దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు అనంతరం పేడను ఒకరిపై మరొకరు విసురుకుంటారు సంప్రదాయంగా ప్రతి ఏడాది ఈ పండుగ జరుపుకుంటామని కుల వివక్షకు తావు లేకుండా అందరం కలిసి ఒకే చోట ఈ వేడుకను నిర్వహిస్తామని గ్రామస్తులు తెలిపారు కలిసిమెలిసి జీవించాలనే సందేశాన్ని గోరాయ్ హబ్బా కార్యక్రమం ఇస్తుందని తెలిపారు